అంటే చెట్లు చిన్న అంటే దానికి సపరేట్గా సినిమాని తీయాల్సిన పని లేదు. ఆ సినిమాకు చెప్ప అంటే ఆ సినిమాలో నీడలాగా చెట్లు ఉపయోగపడతాయి అని. తర్వాత మధ్యతరగతి కుటుంబాలు ఇది సాధారణంగా చూస్తా, ఒక ఐపీ పెట్టిన వ్యక్తిని నెగిటివ్గానే చూస్తారు తప్ప వాళ్ళ ఇంట్లో స్ట్రగుల్ కరెక్ట్. ఆ పాల తాత తిట్టడం, తర్వాత ఆయనే వెళ్ళి చనిపోగానే పాలు పోస్తుంటాడు, దానికి గిల్టీ ఫీల్ అయిన అతను వెంటనే డబ్బులు ఇస్తాడు. ఈ ఈ స్టోరీ చెప్తున్నప్పుడు మీరు సీనియర్ గా మీకు అర్థమవుతుంది ఒక స్టోరీ వెనకాల ఈయన ఏం చెప్పబోతున్నాడు. అట్లాంటప్పుడు మీరు ఏమైనా అబ్బా ఈ అబ్బాయి అనిపించిందా మీకు, మీరు ఎలా అనిపించింది? బాగా ఫీల్ అయ్యారు, మంచి సబ్జెక్ట్ ఎంచుకున్నారు, మంచి ఈవెంట్స్ ఉన్నాయి సంఘటనలు. మిడిల్ క్లాస్లో మెలోడీస్ అంటే మధురిమ, మధురిమలో ఎలా ఉంటాయంటే కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నప్పుడు కూడా మధురిమగానే ఉంటుంది సంతోషంలో, అవే వాటిని మనం ఆనంద భాష్పాలని అనుకుంటాం. అలాగే కొన్ని మర్చిపోలేనటువంటి మధురిమలు ఉంటాయి. ఇప్పుడు నాకు మీరు ఏవైతే చెప్పారో ఆ సినిమాలో నాకు చాలా బాగా నచ్చాయి. ఏది పాల అంజయ్య తాగి వచ్చి ఆ ప్రెసిడెంట్ గారు అబ్బాయిని పట్టుకొని తిట్టడం, మేము సంపాదించుకున్న రూపాయలని మేము నాశనం చేశారు కదా, మా పాత మీకేం తెలుసు అని అంటాం, అయిపోయింది. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయినప్పుడు అక్కడ ఆ అబ్బాయిని దగ్గరికి తీసుకోవటం, మళ్ళీ ఆ మిడిల్ క్లాస్ పిల్లలనే తీసుకోవటం, తర్వాత అతనికి డబ్బులు వచ్చిన తర్వాత వీళ్ళిద్దరు ఎదురు బెదరు కూడా పడతారు ఒకటి రెండుసార్లు పాలు పోసేటప్పుడు, ఆ ఎక్స్ప్రెషన్సే ఉంటాయి అక్కడ అంతా. పాలు పోసేటప్పుడు కూడా అతను లోపలికి వెళ్ళిపోతాడు, మళ్ళీ ఇతను మళ్ళీ ఆ వాన కురుస్తుంటుంది వెనక్కి వెళ్ళిపోతాడు, మళ్ళీ అట్లాగే డబ్బులు ఇస్తాడు అతను. డబ్బులు ఇవ్వడానికి ముందు ఇతను మూర్తి గారు మా హోటల్ దగ్గర పేపర్ చదివే మూర్తి గారు పాలు పోయటానికి వచ్చిన అంజయ్కి ముందే డబ్బు తీసుకెళ్ళు అప్పుగానే ఎందుకని చదువు కోసం. నేను నా జీవితంలో కూడా నేను అట్లా పొందున్నాను, నాకు ఇప్పుడు అవసరాలు ఉంటాయి కదా, మన జీవితం ఇంత కాలం ఎట్టుకొచ్చామంటే మనం ఎవరి దగ్గరికి వెళ్లకుండా ఎవరిని అడగకుండా ఉండం కదా. అందులో మా ఊళ్ళో కూడా నేను అట్లా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి, మళ్ళీ నేను అట్లాగే ఇచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. మళ్ళీ తీసుకెళ్ళి ఇతను డబ్బులు ఇస్తాడు, ఆ అబ్బాయి ఇచ్చాడు వెంటనే. అది మిడిల్ క్లాస్. ఆ మెలోడీ మధ్యతరగతి కుటుంబాల్లో నిజానికి చాలా లగ్జరీగా ఉండే వాళ్ళు, వాళ్ళ జీవితంలో ఆనందాలంటే ఎప్పుడైనా ఉండొచ్చు, కానీ మధ్యతరగతి వాళ్ళకంటే వాళ్ళు వేసుకున్న చిట్టి మొదటి నీళ్ళు వస్తే ఆనందం, వాళ్ళకి ఏదైనా చిన్న అనుకున్న చిన్న లక్ష్యం నెరవేరితే ఆనందం. అంటే ఆ చిన్న చిన్న ఆనందాలన్నీ కూడా ఎంత అద్భుతంగా అంటే మిడిల్ క్లాస్లో మెలోడీస్ ఉంటాయా అనే క్వశ్చన్ చేసే వాళ్ళకి కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. అవి ఏం పెద్ద అచీవ్మెంట్స్ కావు, కానీ ఎంత అద్భుతంగా చూపించారంటే త్రో అవుట్ సినిమా అంతా. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఫోన్, ఫస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి వచ్చింది మీకు? నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ అన్నే రవి గారు చేశారమ్మ, నిర్మాత ఆనంద్ ప్రసాద్ గారు ఇద్దరు. రమణ గారు, సినిమాలో మీ పాత్ర అద్భుతంగా వచ్చింది, మీకు ఈ సినిమా రిలీజ్ తర్వాత మంచి పేరు వస్తుంది, 10 సినిమాలు వస్తాయి, మీరు డేట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి, హెల్త్ జాగ్రత్తగా చూసుకోండి, ఫస్ట్ నాకు చెప్పింది వాళ్ళని. చాలా సంతోషం సార్, భలే పని, తప్పనిసరిగా ఫాలో అప్ అవుతాను సార్, జాగ్రత్తగానే ఉంటాను. అలాగే మీరు ఇప్పుడు మాకు సినిమాల ద్వారా పరిచయం ఉన్నప్పటికీ మీరు రంగస్థల యాక్టర్ అని కూడా మాకు తెలుసు, మీరు ఉద్యోగం చేస్తూ ఉంటారని కూడా విన్నాం, ఈ రెండు ఎలా బ్యాలెన్స్ చేశారు? అసలు నాటకాల మీద మీకు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇప్పుడు మన మిడిల్ క్లాస్ మెలోడీస్లో కొండలరావు ఇల్లు, కొండలరావు ఊరుగా ఏ ఊరైతే చూపించామో ఆ ఊరు నా స్వస్థలం అమ్మ, నా స్వగ్రామం కొలకలూరు. అవునా? గుంటూరు జిల్లా, తెనాల తాలూకా. ఇప్పుడు ఆ బజార్లోనే ఇప్పుడు మా హోటలు, మా ఇంటికి 2 ఇళ్ళ ముందు నా సొంత ఇల్లు. ఓకే. ఆ ఊళ్ళో నేను 6వ తరగతి చదువుతున్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు పిన్నిక వెంకటేశ్వరరావు చౌదరి గారు అని ఉండేవారు, తెలుగు పండితులు. ఆయన 6వ తరగతిలో మా చేత ఒక నాటిక వేయించారు, ఆ నాటికలో నాకు ఉత్తమ నటుడు బహుమతి ఇచ్చారు. ఆయన పెట్టిన బొట్టు పొట్టు అలా ఇక కంటిన్యూ అవుతూనే వచ్చే తర్వాత ఎప్పుడు బ్రేక్ లేదు, ఏ సంవత్సరమూ బ్రేక్ లేదు. 62లో జరిగింది ఇది. 63, 64, 65 సంవత్సరాల్లో మా 2వ అక్కయ్య గారు మా ఇంటి దగ్గర మా 4 చేత మా ఫ్రెండ్స్ చేత ఎండాకాలంలో నాటికలు ఆడిచ్చేవారు. అంబి పురుషోత్తముడని, నేరస్తుడు ఎవరని, ఇలా చిన్న చిన్న నాటికలు ఉన్నాయి, 15 పేజీలు 20 పేజీలు 2-3 ఆడిచ్చేవారు మా అక్కయ్య గారు. అడ్లూరు దుర్గాంబ గారని ఇప్పుడు ఇక్కడే ఉంటారు ఆవిడ. ఆ తర్వాత నేను హైదరాబాద్ చదువుకోవటానికి రావడం తటస్థించింది అక్కయ్య దగ్గరికి. వచ్చిన తర్వాత ఇక్కడ మాకు మాదిరెడ్డి సులోచన గారు ప్రముఖ నవల రచయితలు, మాకు గాడ్ సిస్టర్ మా అక్కయ్య గారికి, మాకు అందరికి, మా ఫ్యామిలీకి. ఆవిడ ఏం చేశారు, వీడింటో ఖాళీగా ఉంటుంది దీనికి దుర్గా, ఇక్కడ మన పక్కనే బాలానంద సంఘం ఉంది నల్లకుంటలో అని బాలానంద సంఘంలో చేర్చారు. బాలానంద సంఘంలో చేర్చిన తర్వాత కూడా 66, 67, 68, 69 సంవత్సరాల్లో మేము నాటికలు ఆడడం,
నారాయణగూడ బాలాన సంఘం, నల్లకుంట బాలాన సంఘం, రవీంద్ర భారతిలో నాటకాలు ఆడడం, రేడియో నాటకాలు, ధారావాహిక సీరియల్స్ చేసాం. అలా చేస్తూ చేస్తూ 70కి నేను మళ్ళీ కొలకలూరు వెళ్ళిపోయాను. ఆ ఊరికి నేను విలేజ్ ఆఫీసర్గా పోస్టు వచ్చింది నాకు. ఆ ఊళ్ళోనే నేను 1984లో ఈ గ్రామాధికారుల వ్యవస్థ రద్దు చేసే వరకు ఉన్నాను. ఈ మధ్యలో అట్లా ఊళ్ళో అందరం కలిసి, నలుగురం కలిసి, ఫ్రెండ్స్ మేము కలిసి నాటకాలు ఆడుతూనే ఉండేవాళ్ళం. సోషల్ నాటకాలు ఆడాము, ఎక్కువ మన హిస్టారికల్ నాటకాలు ఆడాం. విశ్వనాథ్ విజయ్, వీరపాండి కట్టబ్రహ్మణ, తర్వాత రాణి సంయుక్త, అనార్కలి ఇలాంటివి ఆడేవాళ్ళం. ఈ ఆటలు ఆడ ఈ నాటకాలు ఆడేటప్పుడు డాక్టర్ ఏజేళ్ళ రత్నగిరిరావు గారని మా ఊరు డాక్టర్ గారు వచ్చారు ఒక ఆయన. ఆయన మాకు బాగా కోచ్ చేసేవాడు. అట్లాగే ఆయనకి శృతి వీరభద్రరావు గారు ఫ్రెండు. శృతి వీరభద్రరావు గారు నా గురువు లాంటి వారు. ఆయనే నన్ను రేడియో నటుడిగా కూడా రేడియోలో ఆడిషన్ చేయించి ఆడిషన్లో నేను సెలెక్ట్ అయ్యాను. 1980లో సెలెక్ట్ అయ్యాను. అప్పటి నుంచి నేను రేడియోలో చాలా ధారావాహిక నాటకాలు చేశాను ఎన్నో. ఎవరెవరివి, నండూరు సుబ్బారావు గారితోనూ, చివుకుల రామ్మోహన్ రావు గారితోనూ, ఉషశ్రీ గారితోనూ, మన ఇప్పుడు ఇంద్రకంటి మోహన్ కృష్ణ గారు నాన్నగారు ఉన్నారు, ఇంద్రకంటి శ్రీకాంత్ శర్మ గారు, ఆయన రాసిన సంస్కృత నాటకాలు అవన్నీ చేయటంతో భాష మనం రేడియోలో ఎలా మాట్లాడాలి, అక్షరం ఎలా బయటికి ఇవ్వాలి, తక్కువ ఎలా మాట్లాడాలి, పైకి ఎలా మాట్లాడాలి. తర్వాత ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన పాండురంగారావు గారు, మాడుగుల రామకృష్ణ గారు వీళ్ళందరి దగ్గర కూడా, అంటే వాళ్ళు ప్రొడ్యూసర్స్గా ఉండి మా చేత నాటకాలు చేయిస్తారు. వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్పుతారు మనం ఎక్కడ తప్పుపోతుంది. ఆ నేర్చుకున్నదంతా నా నట జీవితానికి ఉపయోగపడింది. అలా చేస్తూ చేస్తూ వచ్చి 84లో ఏం చేసామంటే పరిషత్తుల కార్యక్రమం అలవాటు పడ్డాం. కొలకలూరు నుంచి నేను నా స్నేహితులు, మాకు రచయిత ఆరిశెట్టి శివనారాయణ నాటకాలు రాసిచ్చేవాడు. ఈ రాసే క్రమంలో 94లో నా నాటిక మన ఆంధ్ర నాటక కళా పరిషత్తులో చూసి ఈటీవీ యాజమాన్యం వారు చూసి మీరు మేము ఇట్లా టీవీ పెడుతున్నాం రెండని ఇంటర్వ్యూకి పిలిచారు. సరే ఇక్కడ వాళ్ళ ఇంటర్వ్యూలో కూడా నేను సెలెక్ట్ అవ్వటం. అప్పటి నుంచి వాళ్ళు వాళ్ళ సీరియల్స్లో ప్రతి సీరియల్లోనూ నాకు వేషాలు ఇచ్చి నన్ను బాగా ప్రోత్సహించి, నేను హైదరాబాదులో అక్కడ ఉద్యోగం చేస్తున్న వాడిని తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకొని వచ్చి ఇక్కడ నేను నిలబడటానికి నాకు ఎక్కువ దోహదం చేశారు. ఈ చేసే క్రమంలో మన సినిమా దర్శకులు కే వాస్ గారు, అనిల్ కుమార్ గారు, మన గట్రెడ్డి హరిప్రసాద్ గారు, ఇట్లా చాలామంది దర్శకులు, విజయ నిర్మల్ గారు, వాళ్ళందరి దగ్గర పనిచేశాను నేను. అలా పనిచేస్తూ పనిచేస్తూ మధ్యలో ఎక్కడన్నా సినిమా వస్తే వెళ్ళేవాడిని, కానీ నాటకాన్ని వదిలిపెట్టకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత రసరంజన సంస్థ ఉంది, మన కెవి రమణాచారి గారు, హెచ్జే దొర గారు, డాక్టర్ ఎంఎన్ శర్మ గారు, చాట్ల శ్రీరాములు గారు, దుగ్గిరాల సోమేశ్వర గారు, వీళ్ళు వాళ్ళు నాకు నాటకాల్లో మంచి మంచి నాటకాలు తెచ్చి మంచి మంచి పాత్రలు ఇచ్చారు. డాక్టర్ డిఎస్ఎల్ మూర్తి గారు నా చేత మన కన్నడలో గిరీష్ కర్నాడ్ గారు రాసిన నాగమండల, అంటే అది ప్రకాష్ రాజు గారు చేసేవారు స్టేజ్, అది తెలుగులో నేను చేశాను ఇక్కడ 6 డేస్ రవీంద్ర భారతిలో. అట్లాగే నాగార్జున గారు సినిమా తీశారు మీకు అగ్నివర్ష, ఆ అగ్నివర్ష కూడా మేమే చేసాం డిఎస్ఎల్ మూర్తి గారి దర్శకత్వంలో. అట్లా డిఎస్ఎల్ మూర్తి గారి దగ్గర, తర్వాత శర్మ గారి దగ్గర, చాట్ల శ్రీరాముడు గారితో, ప్రజానాయకుడు ప్రకాశ్, ఇలా చేయటంలో ఏంటంటే మనని మనం ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వచ్చాం. మిమ్మల్ని చూస్తూ మీ పక్కన నటించేటప్పుడు ఏమవుతుందంటే మీ దగ్గర నుంచి కొన్ని నేర్చుకుంటాం, అందులో తప్పనిసరిగా నేర్చుకుంటాం, నాకు ఉన్న అలవాటు మంచిగా మంచి ఏదైతే ఉందో దాన్ని నేను తీసుకుంటాను. మీరు ఎలా చేస్తున్నారో కూడా చూసుకొని నాలో ఏదైనా తప్పున్నా కూడా నేను మార్చుకుంటాను. అలా మార్చుకుంటూ మార్చుకుంటూ రావడంలో నాకు రసరంజని సంస్థ మేజర్ హెల్ప్ చేసింది. నటుడుగా నేను నాటకాల్లో నిలబడ్డానికి అట్లా మన గవర్నమెంట్ నాటకాలు ఎన్నో చేశాం, స్టేట్ గవర్నమెంట్ అంటే కల్చర్ డిపార్ట్మెంట్ నాటకాలు చేశాం. ఈ చేస్తున్న క్రమంలో ఇటు టీవీలు చేస్తూనే ఉన్నాను. మోహన్ కృష్ణ గారు గ్రహణ సినిమాకి పిలిచారు, తనికెళ్ళ భరణి గారు, అందులో మంచి పేరు వచ్చింది, అందులో అద్భుతమైన పేరు వచ్చింది. అందులో కూడా హీరో ఫాదరే నేను చేసిన కుర్రాడు ఉంటాడు కదా, అంటే బోడుగుండుతో ఉంటాను సహజంగా గుర్తుపట్టలేదు, దాని దీనికి సంబంధం ఉండదు. తర్వాత అట్లాగే మోహన్ కృష్ణ గారు చేసే ప్రతి 4 సినిమాలు, గోల్కొండ హై స్కూల్, అష్టాచమ్మాలో నాని గారి ఫాదర్ గారు చేశాను, తర్వాత గోల్కొండ హై స్కూల్ చేశాను, మాయాబజార్ చేశాను, తర్వాత అట్లాగే రాజేంద్ర ప్రసాద్ గారితో ఓనమాల సినిమా చేశాను, అట్లా ఇంకా సుందరానికి తొందర ఎక్కువ చేసి ఇట్లా ఒక 15 సినిమాల దాకా చేశాను. అయితే ఏంటంటే
ఇది కాక ఈ మధ్యలో దేవి అభయం అని చెప్పి ఒక సినిమా చేయించారు విజయ సారథి గారు. అందులో కూడా చాలా మంచి పాత్ర ఇచ్చారు, చాలా మేజర్ పాత్ర, చాలా మంచి పాత్ర, చాలా బాగా చేశారు. కానీ పేరు వచ్చింది కానీ ఇంత పేరు రాదు, ఇంత పేరు రాదా? ఇది నా జీవితంలో నేను మర్చిపోలేనంత పేరు తెచ్చిపెట్టింది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.